ఓం గణేశాయ నమ ఓం గురుభ్యో నమ ఓం సాయినాథాయన నమ సాయి బంధువులారా ఈరోజు బాబావారు సూచించిన నేను ప్రవచించే ప్రధానమైనటువంటి అంశం నా జీవితంలో నేను చూసినటువంటి యథార్థమైనటువంటి ఘటన యథార్థమైనటువంటి సంఘటన యథార్థమైనటువంటి దృశ్యాలు ఆధ్యాత్మిక దృశ్యాలు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని బాబావారు ప్రసరించారు అందులో ఒక ఆధ్యాత్మికమైనటువంటి జ్ఞానంతో కూడినటువంటి గొప్ప విషయాన్ని మీతో పాలు పంచుకునే ప్రయత్నం చేస్తున్నాను అది ఏంటో కాదు మన రెండు వేల సంవత్సరాల నాటి జరిగినటువంటి ఒక గొప్ప మన ప్రాచీన శాస్త్రవేత్తలు మన ఆధ్యాత్మికవేత్తలు కనుక్కున్నటువంటి ఒక దివ్యమైన ఒక అపూర్వమైన ఒక మహిమాన్వితమైనటువంటి వస్తువుని గురించి తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాను దయచేసి వీక్షించండి ప్రధానంగా రమారమి రెండు వేల సంవత్సరాల క్రితం అప్పుడు అప్పట్లోనే గొప్ప సాంకేతిక పరిజ్ఞానంతో ఆధ్యాత్మిక పరులు. గొప్ప ఆధ్యాత్మికమైనటువంటి ఉన్నత పరులు మరి చక్రవర్తులు కలిసి ఈ యొక్క వస్తువుని తయారు చేస్తారు అప్పట్లో మహారాజులు సైతం సైతం దైవభక్తిని భక్తిని వైష్ణవ భక్తిని కలిగి ఉండేవారు అటువంటి వైష్ణవ మహాభక్తి భక్తి కలిగినటువంటి రాజులు అనేక రకాల దివ్యమైన వస్తువులను సేకరించేవారు దివ్యమైనటువంటి దేవతా ముతు మూర్తులు తయారు చేయించేవారు కూల్చేవారు ఆరాధించేవారు అందువల్ల ఆ రాజ్యం కానీ ఆ యొక్క శశిశామలంగా ఉండేది ఈ క్రమంలో ఒక గొప్ప రెండు వేల సంవత్సరాల క్రితం ఒక శైవ మతానికి చెందినటువంటి ఒక గొప్ప చక్రవర్తి ఒక గొప్ప పరమశివుణ్ణి దివ్యమైనటువంటి రూపంలో ఆరాధించాలని సంకల్పించాడు ఆయన కోరిక ఆయన అభిష్టం మేరకు అక్కడ ఉన్నటువంటి నిపుణులైనటువంటి అనేక మంది పనివారిని రప్పించారు మొదట అక్కడ ఉన్నటువంటి ఆధ్యాత్మిక పండితుల్ని తర్వాత ఆధ్యాత్మిక జ్ఞానుల్ని పిలిపించి ఒక మహా అద్భుతమైనటువంటి మహా మరకత అయినటువంటి ఒక శివలింగాన్ని ఒక అద్భుతంగా తయారు చేసి నేను రోజు అభిషేసి అభిషేకించుకునే విధంగా జలాభిషేక్తో అభిషేకించుకునే విధంగా నాకు కావాలి అని చెప్పేసి అంటే అక్కడ ఉన్నటువంటి పురోహితులు పండితులు ఆధ్యాత్మిక పరులు అనేకమైనటువంటి పాండిత్యం కలిగిన వారు చాలా పరిశోధనలు చాలా అనేక అనేక రకాల శాస్త్రాలను పరిశోధ పరిశో పరిశోధించి పరిశీలించి ఒక దివ్యమైనటువంటి మహాశక్తి కలిగైనటువంటి ఒక మహాశివలింగాన్ని తయారు చేయడానికి వాళ్ళు ఒక రూపకల్పన చేశారు ఒక చక్కటి ప్రణాళిక రచించారు గ్రంథాల శాస్త్ర శాస్త్రంగా మనకి వేదభూమి కర్మభూమి మన ప్ర మన యొక్క విశ్వభూమిలో సమస్తం దాగి ఉన్నాయి ఎన్నో అద్భుతాలు ఒక సైంటిస్టులకి భూగోళ శాస్త్ర శాస్త్రజ్ఞులకి తర్వాత జలాంతర్గమ శాస్త్రవేత్తలకి ఎవరికి కూడా ఖగోళ శాస్త్రవేత్తలకు కూడా అంతు పట్టని గొప్ప ఆధ్యాత్మికమైనటువంటి బండాగారం మన భారత భూమిలో నిక్షిప్తమైంది ఆ విషయాలు శాస్త్రాల ద్వారా పురాణాల ద్వారా ఈ పండితులు ఎలికి తీసి ఒక గొప్ప దివ్యమైనటువంటి ఆ శివలింగాన్ని తయారు చేసే నిపుణుతని ఈ పండితులు ఆధ్యాత్మిక పరులు అందరూ కలిసి ప్రభువుకి వివరించారు అప్పుడు ఈ శైవ మత మతాన్ని సాక్షాత్తు శివుణ్ణి కొలుస్తున్నటువంటి ఆ చక్రవర్తి సంతోషపడి దీనిని తయారు చేసే నిపుణుల్ని మన రాజ్యంలో ఎవరున్నారో కాస్త విచారణ చేసి వాళ్ళు వెంటనే రప్పించమన్నాడు ఈ క్రమంలో అక్కడ ఉన్నటువంటి రాజ్యంలో ఉన్నటువంటి మంత్రి ద్వారా ఈ ఈ తయారు చేసేటటువంటి ఈ ఆధ్యాత్మికమైన వస్తువుల్ని తర్వాత దేవతామూర్తులను తయారు చేసే ఈ యొక్క వా పనివారిని అందరినీ కూడా రప్పించారు వాళ్ళ నైపుణ్యం అంతా పరిశీలించారు ఈ యొక్క శాస్త్రజ్ఞలతో పండితులు చూ సూచించిన ప్రణాళికించిన ప్రకారం తనకు ఒక గొప్ప శివలింగం కావాలని చెప్పాడు ఆ శివలింగం కూడా దేదీప్యమానంగా ఎలగాలని గొప్ప శక్తివంతంగా ఉండాలని నిత్యం అభిషేకం చేసుకునే విధంగా ఉండాలని చెప్పేసి తన మనోవాంఛన పండితులు చెబితే పండితులు కూడా శాస్త్రాన్ని పరిశోధించి ఆ యొక్క ఆ యొక్క దివ్యమైనటువంటి రత్నాన్ని వాళ్ళు తయారు చేసి ఆ రత్నాన్ని ఏ విధంగా పొందపరచాలో పొదగాలో అక్కడ ఉన్నటువంటి ఆ తయారు చేసే నిపుణులకిశ్వభావనం వాళ్ళని ఆ బంగారు పనివారికి ప్రమైనంచడం జరిగింది ఒక మంచి సుముహూర్తాన వీళ్ళందరూ కలిసి ఈ పనివార్లు ఈ నిపుణత కలిగినటువంటి ఈ సువర్ణమైన నిపుణులతో కలిగినటువంటి వారందరూ కలిసి ఈ యొక్క శివలంగా సంబంధించినటువంటి గొప్ప అద్భుతమైనటువంటి ఈ యొక్క రత్నాన్ని వాళ్ళు సేకరించి తీసుకురావడం జరిగింది ఆ రత్నాన్ని ఒక చక్కటి పాత్రలో దాన్ని పొదిగేటట్టుగా ఆ పొదిగినటువంటి పాత్రలో కాస్తంత జలాభిషేకం అంటే జలం పొయ్యగానే ఆ శివునికి కాస్త వెంటనే ఆ స్పందన కలిగి ఆయనలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక తరంగాలు బయటికి వచ్చే విధంగా ఈ యొక్క ఈ సువర్ణ నిపుణులు తయారు చేశారు దానికి ఒక చక్కటి పేరు పెట్టారు దాని దాని పేరు ఈభూతి కుంభ ఈభూతి కుంభ అనేటువంటి రత్నాన్ని వీళ్ళు తయారు చేసి ఒక చక్కటి పాత్రలో ఆ రత్నాన్ని పొదిగేటట్టుగా చేసి దాని చుట్టూ కూడా నయీస్ చేసి ఆ పాత్రని తయారు చేశారు ఆ పా రెండు వేల సంవత్సరాల క్రితమే మరి శైవ ఆరాధన కలిగినటువంటి ఆధ్యాత్మిక చింతలు కలిగినటువంటి ఈ చక్రవర్తి ఆరాధన శివారాధన కలగడం భక్తి కలగడం పండితులను సంప్రదించడం పండితులు కూడా పరిశోధన చేయడం తర్వాత స్వర్ణకారులైనటువంటి వారిని రప్పించడం వారి యొక్క చతురత నిపుణులతో ఆ యొక్క అద్భుతమైనటువంటి ఆ రత్నాన్ని సేకరించడం ఆ రత్నాన్ని ఈ యొక్క పాత్రలో పొదిగేలాగా తయారు చేయడం ఒక గొప్ప మన ఆధ్యాత్మిక ఆ తర్వాత మన యొక్క ఆధ్యాత్మిక చింతనకి మన హిందూ ధర్మానికి ఒక గొప్ప మనకి ప్రతీకగా మనం చెప్పుకోవచ్చు దానికి చక్కటి నామకరణం చేశారు యూబూది కుంభ అని చెప్పేసి చక్కటి నామ నామస్మరణం చేసి ఈ యొక్క పాత్రను తయారు చేశారు ఈ పాత్రలో ఒక ప్రధానమైనటువంటి విశిష్ట విశిష్టత ఏంటంటే ఈ పాత్రలో చక్కటికి ఆ యొక్క రత్నాన్ని అద్భుతమైనటువంటి రత్నాన్ని పొదిగారు పొదిగి చక్కగా చుట్టూ కూడా ఆ పాత్ర తయారు చేశారు చేసిన కాస్తంత నీళ్లు పొయ్యగానే ఈ ఎప్పుడైతే ఈ రత్నం మీద నీళ్లు పొయ్యి పొయ్యిగానే ఒక అంటే ఈ రత్నం రత్నాన్ని ఒక శివలింగ రూపంలో అమర్చారు ఈ శివలింగం మీద కాస్తంత జలం అంటే అభిషేకం చేయగానే ఆ శివయ్య రకరకాలుగా దీప్యమానిటువంటి అద్భుతమైన కాంతి పుంజాలను విరాజముతూ రంగురంగులుగా వెలుగుందుతూ ఒక ఒక శక్తిని ప్రసాదించే విధంగా ఈ పాత్రను చే చేశారు ఆ యొక్క తయారు చేసినటువంటి పాత్రని ఆ చక్రవర్తికి ఇస్తే ఎంత ఆనందపడ్డాడో ప్రతిరోజు కూడా ఎంతో భక్తిపూర్వకంగా ఆ శివయ్యని జలాభిషేకంతో ఈ తయారు చేసినటువంటి పాత్రలో ఆ జలాభిషేకం పోయగానే ఎప్పుడైతే ఈ జలము ఆ అమర్చినటువంటి ఆ రత్న రత్నపూరకమైనటువంటి ఆ లింగాకారం మీద ఎప్పుడైతే ఈ జలాభిషేకం పడ్డాయో ఎమ్మటే రకరకాలైనటువంటి కాంతులతో అనేక దేదీప అనేక రంగులతో మనకి దర్శనమిస్తుంది అద్భుతంగా ప్రకాశిస్తుంది శోభిస్తుంది శివయ్య మనకు అక్కడ ప్రత్యక్ష దర్శనము అవుతాడా అన్న రీతిలో ఈ లింగోద్భవ లింగం యొక్క రూపం అంత ఆకర్షణీయంగా కనిపి కనిపిస్తుంది ఈ రకంగా ఈ లింగాన్ని తయారు చేయడంలో ప్రధానంగా శివుడు తను చేయించుకున్నాడేమో అనిపిస్తూ ఉంది ఈ యొక్క లింగాన్ని తయారు చేయడానికి ప్రధానంగా ఆధ్యాత్మిక చింతన కలిగినటువంటి ఆ శైవ చక్రవర్తికి ఆ పార్వతీ పరమేశ్వరుని అనుగ్రహం ఉండటం ఆయనకి అనుగ్రహంతో పాటు ఈ పండితులు పురోహితులు కూడా పరిశోధన చేసి అటువంటి గొప్ప శక్తివంతమైన రంగులు మార్చే ఈ రత్నాన్ని అన్వేషించడం ఆ రత్నాన్ని వారు వారు దాన్ని లభించేటట్టుగా చేసుకోవడం తర్వాత లభించినటువంటి రత్నాన్ని చక్కగా ఈ స్వర్ణకారుల చేత నిపుణుల చేత దాన్ని పొదిగించడం ఆ యొక్క లింగరూపంలో దాన్ని ఆ పాత్రలో ఏర్పాటు చేయడం ఆ పాత్రకి యొక్క యుభూది కుంభ అని చెప్పేసి పేరు పెట్టడం నిజంగా ఒక గొప్ప అద్భుతం ఇది రమారామి రెండు వేల సంవత్సరాల నాటే మన యొక్క మన మన నిపుణుతుల్లో మన చతురతల్లో మన ఈ యొక్క స్వర్ణకారులు మన అంత చైతన్యం ఉందంటే చాలా ఆశ్చర్యకరమైన అంశం కాబట్టి మన యేదభూమిలో భూమిలో మన శాస్త్రవేత్తలు పురాణాలు చాలా నిపుణుత కలిగినటువంటి ఎంతో నైపుణ్యం కలిగినటువంటి వ్యక్తులు శక్తులు ఉన్నారంటానికి చక్కటి ఉదాహరణ ఇటువంటి గొప్ప రెండు వేల సంవత్సరాలు నాటి ఈ రంగులు మార్చే ఈ అద్భుతమైన రత్నాన్ని పొదిగించి దానికి ఈబూది కుంభ అనేటువంటి పేరు పెట్టి ఈరోజు మనకి దర్శనం మనకి కొంతమంది చరిత్ర కారుల ద్వారా ఈ యొక్క అవకాశం లభ్యమైంది ఈ యొక్క అవకాశాన్ని మనం ఈరోజు భగవద్భక్తులకు పాలు పంచుకోవడం నిజంగా అదృష్టంగా భావిస్తూ ఈ యొక్క చరి చారిత్రక ఆధారాల ద్వారా మనకి ఈ విషయం తెలుస్తుందని చెబుతూ ఈ యొక్క గొప్ప అద్భుతమైన రంగులు మార్చే రత్నాన్ని వీక్షిస్తున్నటువంటి గురు బంధువులకు సాయి బంధువులకు సయు బంధువులందరికీ కూడా హృదయపూర్వక నమస్మాంజలి తెలిస్తూ ఈ యొక్క టీవీ షిరిడి సాయి భక్తి టీవీ వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ కూడా ఈ యొక్క టీవీని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి తోటి భగవద్బంధువులకు కూడా సబ్స్క్రైబ్ చేసే విధంగా ప్రయత్నం చేయాలని ఆశిస్తూ ఆ పర పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహాన్ని ఆ దత్తప్రభువు ఆ సాయినాథుని అపార కృపా కటాక్ష వీక్షణాలు మీకు మీ జీవితంలో కలగాలని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ సర్వేజనం సుఖిన భవంతో ఓం శ్రీ సాయి